అందరికీ నమస్కారం. మన జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, తెలంగాణ అధ్యక్షులు నర్సింహుల గారికి, మన యువ నాయకులు నారా లోకేష్ గారికి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బస్సులు లేకపోయినా ఈ మహానాడుని జయప్రదం చేయాలని వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి ద్రోహం చేస్తూ ఈ రాష్ట్రంలో అణగదొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. దాని మీద ఈరోజు మాట్లాడే దాంట్లో భాగంగా మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, ఈ రాష్ట్రంలో బీసీలకి ఈ భారతదేశానికి స్వతంత్రం 1947లో వస్తే బీసీలకి స్వతంత్రం ఈ రాష్ట్రంలో 1983లో వచ్చిందని చెప్పి యథార్థమైనటువంటి విషయం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలకి, ఆ రోజున బీసీలంటే తెలంగాణలో పటేల్ పట్వారీలకి అక్కడ వాళ్ళు చేతులు కట్టుకుని నించోవాల్సినటువంటి పరిస్థితి. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే బలహీన వర్గాలు ఆ రోజు కర్ణాలు వాళ్ళ ఆధీనంలో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. కానీ పేదవాడు పట్టెడు అన్నం తినాలని 2 రూపాయల కిలో బియ్యం పెట్టినా, పక్కా గృహ నిర్మాణం పెట్టినా, జనతా వస్త్రాలు ఇచ్చిన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి మన వాళ్ళు ఇవాళ సర్పంచ్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం కల్పించిన, కేంద్ర మంత్రులు చేసిన, అనేక మంది పార్లమెంట్ సభ్యులు చేసిన అది అన్న నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి పునాది. అదే రకంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బలహీన వర్గాల్లో ఆర్థికంగా బలోపేతం చేయడానికి, సామాజికంగా ముందుకెళ్లడానికి విద్య ద్వారా అది సాధ్యమని చెప్పి అనేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా, అనేక మందిని ఈరోజు విదేశాల్లో బడుగు బలహీన వర్గాలు ఉన్నారంటే దానికి ఆజుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల్ని భయపెట్టి తన ఆధీనంలో తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే బలహీన వర్గాలకి ఆ రోజున అన్నగారు 20% ప్రారంభమైనటువంటి రిజర్వేషన్ని చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకెళ్తే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% తగ్గించడం వల్ల 16,800 మంది బలహీన వర్గాలు అక్కడ రాజ్యాధికారం చేసే కుర్చీల్లో కూర్చునే అర్హతని కూలగొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కావాలని వాళ్ళ వ్యక్తులతో కోర్టుల్లో వేయించి కనీసం లాయర్లు కూడా పెట్టకుండా ఆయన సొంత కేసుల్లో అవినీతి కేసులకేమో కోట్ల రూపాయలు ఇచ్చి లాయర్లు పెట్టుకుని వాదించుకున్నటువంటి వ్యక్తి, కనీసం సుప్రీంకోర్టులో ఒక లాయర్ని కూడా పెట్టకుండా బలహీన వర్గాలకు ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, ఇవాళ 139 కులాలు ఉన్నటువంటి బలహీన వర్గాల్ని చీల్చాలని ఈరోజు 50 కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ కూడా ఎక్కడ కూడా నిధులు ఇవ్వలా, ఎక్కడ కూడా కూర్చుంటానికి కుర్చీలు లేవు, విధులు లేవు, నిధులు లేవు, వాళ్ళందరినీ కూడా బానిసలుగా చేసే కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన నాయకుడు భారతదేశంలోనే మొట్టమొదటిసారి బీసీలకు సప్లాన్ ఇచ్చి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి బీసీ సప్లాన్ నిధులన్నీ కూడా డైవర్ట్ చేసి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇవాళ బీసీలకు దక్కకుండా చేశాడు. అలాగే ఇవాళ నామినేటెడ్ పోస్టులు దాదాపు 1000 పోస్టులు వేస్తే బీసీలకు కేవలం 5% మాత్రమే ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆ రోజున మనం ఒక బీసీకి సుధాకర్ యాదవ్ గారికి బీసీ చైర్మన్గా ఆ రోజున ఇచ్చినటువంటి ఘనత, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ 16 మంది ఇవాళ అందుట్లో కూడా ఇక్కడ మనకి అవకాశం లేదు. సలహాదారులు 24 మందిని పెట్టుకున్నాడు, 16 మంది ఆయన సామాజిక వర్గం వారు వేసుకున్నాడు, బీసీలకి కేవలం ఒక్కళ్ళు మాత్రమే దీంట్లో మరి నామినేటెడ్ దాంట్లో సలహాదారుడిగా పెట్టుకోవడం జరిగింది. అంటే బీసీలకి రాజ్యాధికారం చేసే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి అణగదొక్కుతా ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం బీసీలకు ఇస్తే ఇవాళ ఆయన సామాజిక వర్గానికి వేసుకున్నాడు. ఏపీ ఐసీసీ కూడా అదే చూడ
అదే విధంగా నుడ జీవీఎంసీ ఇవన్నీ కూడా తన సామాజిక వర్గాలతో వేసుకుని దాని మీద అజమాయిషి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారినో లేదంటే విజయసాయి రెడ్డి గారినో కొంతమంది ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులను పెట్టుకుని ఎక్కడా కూడా వాళ్ళకి అధికారాలు లేకుండా చేస్తా ఉన్నాడు ఈ రోజు బీసీలకు ఇచ్చినటువంటి ఏదైతే 6000 ఎకరాల భూమి ఎస్సీలకు ఇచ్చినటువంటి దాదాపు 11000 ఎకరాల భూమి ఇవాళ అసైన్డ్ భూములని కూడా ఇళ్ల స్థలాల పేరుతో కొట్టేసుకుని ఇవాళ సెంటు భూమికే పరిమితం చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఆదరణ స్కీమ్ని మనం 10% నిధులు మనం ఇస్తే ఆదరణ స్కీమ్ని ఇవాళ రద్దు చేశాడు ఇవాళ ఎక్కడా కూడా మనకి ఆదరణ స్కీమ్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా బీసీ పిల్లలు చదువుకోవడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి దాదాపు 16 లక్షల మంది విద్యార్థుల్ని ప్రతి సంవత్సరం కూడా మనం చదివించుకునే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ విద్యా దీవెనని పెట్టి కేవలం 10 లక్షల మందికి దాన్ని కట్ చేసి ఆ ఫండ్స్ కూడా వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా విదేశీ విద్య కట్ చేశాడు మన విదేశాల్లో చదువుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇచ్చాం చివరిలో 20 లక్షల రూపాయలు కూడా దాన్ని పెంచడం జరిగింది విదేశీ విద్యను కట్ చేశాడు స్టడీ సర్కిల్స్ లేవు స్కిల్ డెవలప్మెంట్ లేదు ఇవాళ రజకులకి నాయి బ్రాహ్మణులకి మత్స్యకారులకి ఈరోజు జియో నెంబర్ 217 తీసుకొచ్చి మత్స్యకారులకి ఇవాళ పొట్ట కొడతా ఉన్నాడు చెరువులన్నీ కూడా ఆక్షన్ పెట్టేస్తున్నాడు ఓపెన్ ఆక్షన్ పెట్టి మత్స్యకారులను మోసం చేస్తా ఉన్నాడు అలాగే ఈరోజు ఎవరైతే నేత కార్మికులు ఉన్నారో నేత కార్మికులు గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చాయి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సబ్సిడీలు యాన్ సబ్సిడీ అని థ్రిఫ్ట్ ఫండ్ అని అనేక రకాలుగా ఇచ్చేవాళ్ళం ఒక్కొక్క నేత కార్మికుడు తను చేసుకున్న పనిని బట్టి మినిమం 50,000 నుంచి 1,00,000 రూపాయలు అతనికి వచ్చేది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం 23,000 అది కూడా కేవలం 60,000 మందికి ఇస్తా ఉన్నాడు దాదాపు 4 లక్షల మంది ఉన్నటువంటి చేనేత కార్మికులకి ఇవాళ పొట్ట కొడతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇదొకటే కాదు ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఆరో చంద్రబాబు నాయుడు గారు పెడితే ఇవాళ అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి ఎస్సీలకి ఇవాళ చీరం ద్రోహం చేస్తా ఉన్నాడు డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే అతని మీద దాడి చేశాడు ఇవాళ ఏదైతే ఎమ్మెల్సీ ఆనందబాబు సుబ్రహ్మణ్యం హత్య వరకు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఎస్సీల మీద దాడులు చేస్తానో చూసాం ఎస్టీ సమ్ ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేస్తా ఉన్నాడు మైనార్టీలకి మైనార్టీ ఫండ్స్ అన్ని కూడా పక్కన పెడతా ఉన్నాడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు అనేక దాడులు చేస్తా ఉన్నాడు ఎన్నికల తర్వాత బీసీలని టార్గెట్గా పెట్టుకున్నాడు మరి ఇదే చీరాలలో బాపట్లలో ఒక మహిళ తెలుగుదేశం పార్టీకి ఓటేసిందనే కక్షతో ఆ అమ్మాయిని రోడ్డు మీద గీడ్చి వివస్త్ర చేసి ఆ అమ్మాయిని ఆ రకంగా దూషిస్తే ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది ఆ రోజున ఆడబిడ్డ అదే రకంగా మొన్న మాచర్లో చంద్రయ్య అని చెప్పి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడిని అణగదొక్కడం కోసం రోడ్డు నడి రోడ్డు మీద జై జగన్ అని చెప్పమంటే అవసరమైతే చస్తానని చెప్పి రోడ్డు మీద పేక్కోయించుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఇలాగే అనేక రకాలుగా ఇవాళ అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు అదేవిధంగా యనమల రామ్ అచ్చెన్నాయుడు గారి మీద పెట్టి 70 రోజుల పాటు మరి ఆ రోజు 70 రోజులు హాస్పిటల్లో జైలు చుట్టూ తిప్పారు యనమల రామకృష్ణుడు గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు అయ్యన్న పాత్రుడి గారి మీద కేసు మరి నా మీద కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టాడు ఈ దుర్మార్గుడు ఎస్సీల్ని బీసీల్ని అణగదొక్కే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఇవాళ జే బ్రాండ్లు పెట్టి నాటుసారా గ్రామాలు విపరీతంగా విరిపోయినాయి మన బలహీన వర్గాలు మొత్తం కూడా ఇవాళ సర్వనాశనం అయిపోతూ ఉన్నారు ఈ వ్యవస్థలు మారాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ చేయకుండా ఈరోజు మంత్రులు యాత్రలు చేస్తూ ఉన్నాడు సామాజిక న్యాయపేరి యాత్ర అంట ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఈ మంత్రులు వాళ్ళ స్వార్థాల కోసం తప్ప ప్రజలకు ఎక్కడన్నా ఉపయోగపడ్డారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక ఆయన బెంజి మంత్రి ఉన్నాడు ఆ బెంజి మంత్రి బెంజి కార్లు గిఫ్ట్లు తీసుకుంటాడు తప్ప బలహీన వర్గాల సంక్షేమం గురించి ఎక్కడైనా పట్టించుకున్నాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ భజన చేసే వాళ్ళకి చిడతలు వాయించుకునే వాళ్ళకి ఇవాళ నువ్వు మంత్రి పదవులు ఇచ్చి బీసీలకు న్యాయం చేశానని చెప్తే నమ్మే పరిస్థితులు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ పదవుల కోసం వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ బస్సు యాత్రలు చేస్తూ ఉంటే ఒక మంత్రి మోకాళ్ళ దండేసి మరి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ బంధువు గారికి ఆయన మోకాళ్ళు దండేస్తా ఉన్నాడంటే బీసీలని తీసుకెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాడు
బీసీలు తగ్గేదే లేదు. బీసీల దమ్మేంటో చూపిస్తాం. రేపు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే దానికోసం మీరు కేసులు పెడితే భయపడం. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేము తెక్క చేయం. చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి బలహీన వర్గాలకి న్యాయం చేసే వరకు ఈ పోరాటం సాగుతుందని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ తీర్మానం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. వర్దిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్దిలాలి నారా లోకేష్ గారి నాయకత్వం.